సార్, కడపలో పులివెందుల నియోజకవర్గంలో రాజా రెడ్డి గారికి మొట్టమొదటిగా ఎదురు నిలబడినటువంటి వ్యక్తి మీరే మాటల సందర్భంలో చెప్పారు. టీడీపీ అసలు మీటింగ్ పెట్టాలంటేనే భయపడుతున్నటువంటి రోజుల్లో ఆయన అపోజ్ చేసి అక్కడ మీటింగ్ పెట్టారు. అసలు రాజారెడ్డి గారు ఎలాంటి వారు సార్? జగన్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ గారు వాళ్ళ తాత ఎలాంటి వారు సార్? ఆయన అంటే నాకు ఆయనకు పెద్ద ఇప్పుడు సంబంధాలు లేవు. నేను డాక్టర్గా 1977లో వచ్చేసి మార్చి 2nd నేను వేంపల్లెలో, అంటే అది పులివెందుల నియోజకవర్గంలో వస్తుంది, నేను డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టాను. అప్పటి నుండి న్యాచురల్గా ఆ నియోజకవర్గం ఉన్నాం కాబట్టి ఆ రాజకీయాలు అప్పుడప్పుడే పేపర్ చూస్తే తెలుస్తూ ఉండేవి. కానీ ఆ రోజు పరిస్థితులు ఏమంటే ఈ యొక్క జిల్లాలో ముగ్గురాళ్ళ గనులు అనేటివి బాగా చాలా ప్రాముఖ్యత ఉండేది. ఆ ముగ్గురాళ్ళ వ్యాపారంలో వచ్చేసి వీళ్ళకి బాగా విపరీతంగా డబ్బులు వచ్చాయి. ఇటు రాజారెడ్డి, అటు కందులోబుల్ రెడ్డి, అటే కొండాపురం నుండి సీఎం బలరామరెడ్డి, వీళ్ళు ముగ్గురు గనుల రూపంలో బాగా డబ్బు సంపాదించి రాజకీయంగా పైకి వచ్చే నేపథ్యం అప్పుడు. కాబట్టి ప్రధానంగా రాజారెడ్డి అప్పుడు బాగా యవనప్రాయంలో ఉండేవాడు. కొంత మీసకట్టు, కొంత మనిషి పంచకట్టు రాజారెడ్డి అట డబ్బులు దీంతో వచ్చేసి ఆయన అప్పుడప్పుడే పాపులర్ అవుతున్నాడు. దాంతోపాటు కొంత ఆయనంటే భయపడే రోజు అవి. నేను ముందే చెప్పినట్లు ఈ ప్రాంతంలో రాజారెడ్డి, పొద్దుటూరు ప్రాంతంలో ఎంవి రమణారెడ్డి అంటే కొంత భయోత్పాతం వచ్చే పరిస్థితులు. దానికి తోడు కొంతమందిని అందరికీ తెలిసిన విషయమే, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వచ్చిన తర్వాత కొంచెం తెలుగుదేశం పార్టీ కొంత పుంజుకుంటుంది అనే నేపథ్యం వచ్చినప్పుడల్లా ఆ భయోత్పాతం సృష్టించడానికోసం అప్పుడప్పుడు కొన్ని దారుణాలు కూడా చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో నారాయణ అనే ఒక విలేకరి, చిన్న విలేకరి, టీడీపీలో యాక్టివ్గా ఉండేవాడు, అతను వచ్చేసి రాజారెడ్డి గారు చంపించడం జరిగింది. దాని తర్వాత మరికొద్ది రోజులకు శివరామరెడ్డి అని చెప్పేసి ఆయన ఒక కార్యకర్త యువకుడు, అతన్ని కూడా పులిందల్లో నడిబజార్లో అతన్ని చంపించడం జరిగింది. కాబట్టి అందువలన ఒక భయోత్పాతం. రాజారెడ్డి గారి గురించి మాట్లాడితే ఈ యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతాయేమో అనే ఒక వాతావరణము అప్పట్లో ఉండేది. కానీ ఆ నేపథ్యంలో వచ్చేసి నేను టీడీపీకి తెలుగుదేశం పార్టీ నాయకునిగా నాకు కొన్నిసార్లు డైరెక్ట్గా వాళ్ళ నుండి బెదిరింపులు రాలే, కానీ వాళ్ళ అభిమానులు నా అభిమానులు కొందరు ఉండేవాళ్ళు. ఆ పక్క ఉన్నప్పటికీ నా మీద అభిమానం ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు, ఏదో ఈ పిల్లోడు పాపం వాళ్ళ జోలికి ఎందుకు పోతున్నాడు అనవసరంగా, వాళ్ళకి తెలుసు కదా ఆయన ప్రవర్తన తెలుసు కాబట్టి పాపం ఏదో డాక్టర్గా ఏదో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు ఎందుకు వాళ్ళతో పెట్టుకుంటాడు అని చెప్పేసి కొందరు నాకు హితోపదేశం చేసేవాళ్ళు, ఎందుకు తెలుసు రెడ్డి వాళ్ళతో పెట్టుకుంటావు, ఏదో నీ పనులు చూసుకో అనేవాళ్ళు. కానీ అయినప్పటికీ నేను వచ్చేసి ఇది వచ్చేసి మానవ జీవితము శాశ్వతం కాదు, ఎప్పుడైనా చావాల్సిందే, కాబట్టి నిరంతరము భయపడే సచ్చే బదులు ఎప్పుడోసారి చావు తప్పదు కదా. కాబట్టి ఏమి ఇప్పుడు భగత్ సింగ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్, యేసుక్రీస్తు, ఆదిశంకరాచార్యులు, అలెగ్జాండరు వీళ్ళందరూ ఎన్నాళ్ళు బతికారు, వాళ్ళ గురించి ఇప్పుడు కూడా అనుకుంటున్నాము, వాళ్ళకంటే ఇంకా నేను 4-5 ఏళ్ళు ఎక్కువే బతికినాను, కాబట్టి దాని గురించి, చావు గురించి అంత భయపడి అంత అవసరం లేదు, కాబట్టి జరిగేదటి జరుగుతుందని చెప్పేవాని. ఆ విధంగా నేను ఆ టైపు మనస్తత్వం కాబట్టి ఒకవైపు వాళ్ళ మనస్తత్వం తెలిసినప్పటికీ నాకు ఎప్పుడు మనసులో ఒక ఎప్పుడు ఆ యొక్క శంక కానీ అనుమానం కానీ ఆ భయపడేది కానీ ఎప్పుడూ రాలేదు. నేను ఒక పార్టీ తరపున నా అభిప్రాయం చెప్తా ఉండేవాడిని, దానికి భయపడకుండా. సరే, ఆ నేపథ్యంలో బహుశా దైవకృప ఉండవచ్చు, వాళ్ళు కూడా ఏదో ఆయన పని ఆయన చూసుకుంటున్నల్లే అని నేను కాంట్రాక్టర్లు కానీ ఇంకోసారి కానీ ఇంకోసారి కానీ అడ్డం మూడ కానీ జరగదు, పొలిటికల్గా విమర్శలు చేసేవాని. ఆ నేపథ్యంలో వాళ్ళు కూడా బహుశా ఆ విధంగా భావించి ఉండొచ్చునేమో, నా జోలికి రాకుండా ఆ విధంగా జరిగిపోయింది. సరే, అసలు వాళ్ళ రాజారెడ్డి గారి గురించి కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ అలా మాట్లాడుకుంటే గాలే ఆ మాటలను మోసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంది ఏమో అన్నంతగా భయపడేవాళ్ళంటే ఈ మాట వాస్తవేనండి? ఒక సందర్భంలో మీరే చెప్పారు. రాజశేఖర రెడ్డిలా రాజారెడ్డి గారి గురించి, ఎంవి రమణారెడ్డి గారి గురించి ఆ రోజుల్లో ఉండింది. ఆ రోజుల్లో వీళ్ళిద్దరి గురించి కథలు కథలుగా చెప్పుకుండేవాళ్ళు ప్రజలు. ఆయన వచ్చేసి మాట్లాడప్పుడు చాలా అంతవరకు బాగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళిద్దరి మాట వస్తే కదా ఒక్కసారి సౌండ్ తగ్గించేవాళ్ళు, సౌండ్ తగ్గించేసి ఆ పక్క ఈ పక్క చూసి ఆయన మాట్లాడాలంటే
చిన్నగా మాట్లాడేవాళ్ళు. ఆ పరిస్థితి ఏమయ్యా అంటే మీకు తెలియలేండి సార్, మీరు కొత్తగా ప్రాక్టీస్ పెట్టినారు అని చెప్పేవాళ్ళు. ఆ విధంగా వచ్చేసి ప్రజలు అనుకుండేవాళ్ళు ఆ రోజుల్లో.